Hey, Bhavesh, pandu vachindra? Enti? Naa pandu vachinda. నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పాను కదా, ఎందుకు నన్ను విసిగిస్తున్నావు? ప్లీజ్, లేదంటే నేను చచ్చిపోతాను. చచ్చిపో. చచ్చిపోతా? చచ్చిపో. పొడుచుకుంటా? చచ్చిపో. వసుంధరాకో ఎట్ట తిరిగి లవ్ లెటర్ రాలా దో రాయ్ రే వంకరను ఇంకో వసుంధరా రాయ్ మామ రాయ్ వసుంధరా నువ్వు నడిచే నడక నా గుండెల అలక అబ్బాబ్బాబ్బా సూపర్ మామ వసుంధరా నువ్వు నవ్వే నవ్వు నేను నీకు ఇస్తాను రోజా పువ్వు బా వా సూపర్ మామ మామా వసుంధర వసుంధరా వెళ్ళి లవ్ లెటర్ ఇపో యారా మామా లవ్ లెటర్ ఇంకా పార ఏంటిది అదే వసుంధరాను అంటున్నావు పట్టురా చేయి పట్టు నత్తిగెత్తి మొత్తం మర్చిపోతుంది ఎందు అబాబా అంట అబాబా అంగెట్లో అడుగున పెట్టిన అట్ట పెట్ట ముఖం నా కొడక
సంతు, ఎన్నిసార్లు చెప్పానురా నీకు ఎక్కడ పడితే అక్కడ తీసుకురావద్దని. ఇప్పుడు చూడు, ఎవరో చూశారు, వెళ్ళి మా డాడీకి చెప్తారా. నాకు భయం వేస్తుందిరా. రే సంతు, రే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ లాగా ఉన్నాడు రా, మా డాడీకి చెప్పేశారా. రే అంకుల్ అంకుల్, వీడే అంకుల్ బయటికి తీసుకురావద్దంటే తీసుకొస్తాడు అంకుల్. ప్లీజ్ అంకుల్, మా డాడీకి చెప్పొద్దండి అంకుల్, ఇంకోసారి కనిపించం అంకుల్, ప్లీజ్ అంకుల్. అంకుల్ మామ మామ ఇది ఇమ్మి వేసుకుని చూడు, సేమ్ ఇట్లాంటి డ్రెస్ కావాలి మామ నాకు పండక్కి. ఉమ్మయ్య ఉమ్మయ్య, యాగుడ్లం ఇట్లు కొనుక్కున్నా మీ డ్రెస్, రెండు అడ్రస్ చెప్పు, మీ పోయి కొనుక్కుంటా. అంటే నాకు ఒక పాట పాడబుద్ధి, పాడతా వింటావా? పాడతా కానీ నిన్ను. ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు, ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు, నీ చిరునవ్వు ఎగలో నా. ఎవరండి మీరు? న్యూసెన్స్ చేస్తున్నారు, మన అసలే సాంప్రదాయమైన కుటుంబం అండి. వెళ్ళిపోండి, మా డాడీతో చెప్పేస్తాను. మీ డాడీతో చెప్తావా? చెప్పు పోయి. ఏం చెప్తావు అంటే, నాయనా ఒకడు ఉన్నాడు నాయనా, పెద్దన ఒకడు కనపడినాడు, పులున్నట్టున్నాడు నాయన వాడు, పులున్నట్టున్నాడు నాయన వాడు, కత్తి మాత్రం ఉన్నాడు. చెప్పుకో మీ డాడీతో. చెప్తే మేలు కదూ ఇంకా మనకు. ఏం బా అంతే చూడు పాప, ఒంటరిగా వెళ్తుంటే ఏడిపిస్తున్నారు. కడపనే పాప, కడప మెట్టు తీసుకొని ఏమరా కొడకల్లారా, అక్క చెల్లెలు ఎవరు రేరు రే మీకు? ఆడపిల్లలు ఏడిపిస్తున్నారే, ఇంకోసారి ఆడపిల్లలు ఏడిపించినట్టు తెలిసింది అనుకోండి, మెట్టు తీసుకొని ఎంపలాలు ఎంపలాడు కొడుతున్నా కొడకల్లారా. చాయ్ పండు వేయి నుంచి. ఇది ఇట్ట చెప్పాలి మీ కడపాలంటే, ఎందు సాంప్రదాయమైన కుటుంబం సార్, సాంప్రదాయమైన కుటుంబం సార్, సాంప్రదాయం అంటే సాంప్రదాయం, సంతలో సొరకాయ అమ్ముకునే సొరకాయ ముఖం దారా. అందరికీ నమస్కారం అండి. నో నో, ఒక్క నిమిషం వీడియో స్కిప్ చేయకండి. ఈరోజు అందరికీ యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చిన, అదేందో కాదు, పాస్పోర్ట్ గురించి. మనం దేశ విదేశాలకు పోవాలంటే ఖచ్చితంగా పాస్పోర్ట్ కావాలా, ఫ్లైట్ ఎక్కాలంటే. ఈ పాస్పోర్ట్ ఎలా చేయించుకోవాలా, దీని కథ, దీని విధానం ఎలా అని చెప్పేసి చాలామందికి ఇప్పటికి కూడా తెలియదు. ఇలా తెలియని వాళ్ళ కోసం మన లోటస్ హాలిడేస్ ట్రావెల్ కంపెనీ వాళ్ళు పాస్పోర్ట్ సర్వీస్ను మన ముందుకు తీసుకొని వచ్చినారు. దీంట్లో పాస్పోర్ట్ను ఎలా అప్లై చేసుకోవాలి, పాత పాస్పోర్ట్ను ఎలా రెన్యువల్ చేసుకోవాలి, అదే కాకుండా పాస్పోర్ట్ గురించి ప్రతి సమస్యను వీళ్ళు సాల్వ్ చేస్తారు. మీలో ఇంకా ఎవరైనా డౌట్లు ఉంటే పాస్పోర్ట్ గురించి మన లోటస్ హాలిడేస్ ట్రావెల్ కంపెనీ వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. అంతేకాకుండా ఈ లోటస్ హాలిడేస్ ట్రావెల్ కంపెనీలో మన దేశంలోని ఎక్కడికి పోవాలన్నా, అదే కాకుండా విదేశాలకు పోవాలన్నా కూడా వీళ్ళు అక్కడికి పంపిస్తారు, వీళ్ళే పాస్పోర్ట్ చేయిస్తారు. మీలో ఇంకా పాస్పోర్ట్ పరంగా కానీ మన ట్రావెలింగ్ పరంగా కానీ ఏ డౌట్లున్నా కూడా మన లోటస్ హాలిడేస్ ట్రావెల్ కంపెనీ వాళ్ళని కన్సల్ట్ కండి. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కింద ఉన్నాయి, వాళ్ళకి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. ఈ మంచి ఆఫర్ను యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.